ప్రజాశాంతి పార్టీ తరపు మేము అభ్యర్థిని నిలబెడుతున్నాం. హుజరాబాద్ ఎలక్షన్ చూశారు, కాంగ్రెస్ అవినీతిని మనం చూసాం. మీరు చేసిన తప్పులకు మీరు ఓడిపోయి ఒక బిజెపి కమ్యూనల్ ఆర్ఎస్ఎస్ అంటేనే 58 లక్షల మంది, ఒక్కరు ముస్లిం ఉండకూడదు, ఒక్కరు క్రిస్టియన్ ఉండకూడదు, శాంతి ఉండకూడదు అని వాళ్ళు డైరెక్ట్ గా చెప్తున్నారు. ఇండియన్ అంటే హిందూ అని, తప్పు కదా? మన దేశంలో 7 రిలీజియస్ లీడర్స్ నా సమిటికి కనీసం 10 సార్లు వచ్చారు. ఢిల్లీలో, హైదరాబాద్ లో 2 సార్లు వచ్చారు. జగద్గురు స్వామి శంకరాచార్య 100 కోట్ల హైందవుల పీఠాధిపతి, 4 పీఠాలు 2 పీఠాలు నా దగ్గరికి ఆయన వచ్చారు. నేను ఆయన పోప్ జాన్ పాల్ పేర్లు చెప్తే ప్రపంచంలో ఉన్న 7 పెద్ద రిలీజియస్ దేని కొరకు? దేశాన్ని కాపాడారు. మన కేసీఆర్ గారు ఒక చిత్తశుద్ధితో, ఒక మంచి మనసుతో, మీరు ఎలాగా దుబ్బాకలోకి వెళ్ళలేదు, హుజరాబాద్లోకి వెళ్ళలేదు. మీరు చేసిన తప్పుదానికి బీజేపీ ఈరోజు మన రాష్ట్రాన్ని గెలుస్తుంది, అందరినీ ఓడిస్తుంది, పెద్దలందరినీ కొనేస్తుంది. ఇప్పుడు నవంబర్లో ఎలక్షన్ వస్తే మీరు గెలవని మీకు తెలుసు, కాంగ్రెస్ కు డిపాజిట్లు కావాలని వాళ్ళకి తెలుసు. మరి మనం అందరం సెక్యులర్ పార్టీస్, అందరం డిఫరెన్సెస్ ను పక్కన పెట్టి ఒక ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిని మీరు సపోర్ట్ ఇస్తే 100కి 100 పాలు టీఆర్ఎస్ బ్రతుకు ఉంటుంది. లేదు మీరు అభ్యర్థిని పెట్టారా, చిత్తు చిత్తుగా ఓడిపోతారు. కేవలం ప్రజాశాంతి పార్టీ ఉచిత విద్య, ఉచిత వైద్యం, ప్రతి ముందుగోడు నియోజకవర్గంలో ఉన్న 2 లక్షల 10 మందికి, వారి పిల్లలకి, వారి బంధువులకి ఉచిత విద్య, ఎంతవరకు 75 సంవత్సరాలు ఎవరు చేయాల, ఉచిత వైద్యం ప్రతి ఒక్కరికి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, నిరుద్యోగులకి 6,000 మంది నిరుద్యోగులకి జాయిన్ అయిన వారికి ఉద్యోగాలు 6 నెలల్లో, ఎలక్షన్ తర్వాత కాదు, మునుగోడు ఎలక్షన్ అయిన 6 నెలలకు ప్రజాశాంతి పార్టీని గెలిపిస్తారు. మునుగోడుని మెంఫిస్ కంటే అమెరికాలో ఉన్న సిటీని 6 నెలల్లో నేను చేసిన అభివృద్ధి చూస్తారు. 75 సంవత్సరాల్లో చేయని అభివృద్ధి, అది కూడా చౌటప్పులు సెలెక్ట్ చేశారు. హైవేలో ఉంది, రోడ్లు కూడా వేయలేదు ప్రభుత్వాలు. మునుగోడు ప్రజలారా, రేపు మధ్యాహ్నం మరలా నేను 1 గంటకి ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా పోస్టర్ రిలీజ్ చేస్తాను. 18-19 టూర్ రిలీజ్ చేస్తారు 7 మండలానికి. 3, నేనేం చేయబోతున్నానో మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం. నా మాట దేవుని మాట. 40 సంవత్సరాలుగా తెలంగాణలో అభివృద్ధి చేస్తున్నా, 5 లక్షల కోట్లు తెచ్చారు పంచాయతీ, మీ ముఖ్యమంత్రులు, మీ ప్రధానమంత్రులు రాత్రి పగలు పొగిడిన మాటలు యూట్యూబ్ లో డాక్టర్ కేఏ పాల్ పిఎం అండ్ సిఎం ప్రైజింగ్ అని ఉంటుంది కొట్టుకోండి, చూడండి. వాట్సాప్ గ్రూప్ 0013106345084కి గ్రూపులు తయారు చేసి 6,000 నిరుద్యోగుల కాదు, 60,000 ఉంటే 60,000, 175 గ్రామాల్లో ఒక్కొక్కరిని 500 మందిని ఫస్ట్ గ్రూపు, ఇంకొక 500 మందిని సెకండ్ గ్రూపు, వాట్సాప్ లో ఈ మెటీరియల్ పెడితే ఇంకా మునుగోడు ప్రజలు రాజగోపాల్ రెడ్డి భార్య గారి, వెంకటరెడ్డి గారి భార్య గారి, ఇంకా ఎవరు క్యాండిడేట్లు పెట్టిన వారి భార్యలైనా, నా సహోదరి భక్తి విక్రమ, భక్తి విక్రమార్కులు గారు వైఫ్ గుజరాతీ తెలియదు, నన్ను కలిశారు 2 మంత్స్ బ్యాక్. భట్టి విక్రమార్కు 4 సార్లు కలిశారు ఢిల్లీలో. తను అన్నారు నా ఓటు మీకే అని. అప్పుడు 2008లో మల్లులో భార్య అన్నట్టు. అయితే మన బడుగు బలహీన వర్గాలు అధికారం రాకుండా ఉండడానికి కొన్ని కుటుంబాలు విశ్వ ప్రయత్నం, గాంధీ కుటుంబం ఎలాగో, ఆర్ఎస్ఎస్ కుటుంబం ఎలాగో, ఇక్కడ రెడ్డి బ్రదర్స్ ఎలాగో,
రేవంత్ రెడ్డి వారి కుటుంబాలు కేవలం 3% ఉన్న ఎంపీకి అధికారం రావాలి, 92% బీసీలకు అధికారం రావద్దని నేను ఛాలెంజ్ చేస్తే, ఇప్పుడు బీసీ క్యాండిడేట్ ను పెడతారు అంటే రెడ్డిని పెట్టిన బీసీ క్యాండిడేట్ బీసీ అవుతాడా? ఒకసారి ఆలోచించండి. అలాగైతే బీసీలకు ఓ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న నా శిష్యుడైన ఆర్ కృష్ణయ్య రాజ్యసభ సీటే ఇచ్చేశారు, అయితే ఆయన బీసీ అవుతాడా? జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ ఆశయాలు, మనకి అధికారం రావాలి అప్పుడు మనం వాళ్ళ దళిత బంధు బీసీ బంధు ఈ బంధు ఆ బంధు ఇస్తున్నారు. నేను వెళ్ళ బంధు ఇవ్వలేదా కేసీఆర్ గారికి డబ్బులు ఇచ్చినప్పుడు? కమ్మ బంధు ఇవ్వలేదా చంద్రబాబు నాయుడు గారికి 89 నుండి ఇన్ని సంవత్సరాలు నేను సపోర్ట్ చేసినప్పుడు డబ్బులు ఇచ్చినప్పుడు? బ్రాహ్మణ బంధు ఇవ్వలేదా నేను నరేంద్ర మోదీ గారికి జయలలితకి అనేకులకు నేను సపోర్ట్ ఇచ్చి ఆర్థిక సహాయం ఇచ్చినప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీకి? ఒక బీసీగా నేను ఉండి ప్రపంచంలో 5 లక్షల కోట్లు అందరికి బంధులు ఇచ్చావే, వారి దగ్గర మనం ఎందుకు దళిత బంధు తీసుకోవడం? మనం ఇద్దాం, మన ఓటు మనం వేసుకుందాం. మనం ఆ బంధు లేదు, ఎకనామిక్ గా పేదలైన వారు కమ్మల్లో పేదలు లేరా, బ్రాహ్మణుల్లో పేదలు లేరా, వైశ్యాల్లో పేదలు లేరా, రెడ్డిల్లో పేదలు లేరా? మీరు పట్టించుకోవట్లేదా వాళ్ళ సొంత కులాన్ని? అన్ని కులాల్ని నేను పట్టించుకున్నానే, దళితులకు చేశాను, ఎస్టీలకు చేశాను, బీసీలకి చేశాను, అందరికీ సమానం, హిందువులు ముస్లింలు క్రిస్టియన్కి చేశారు. ఈరోజు చెప్పుకుంటున్నాం, 40 సంవత్సరాలు చెప్పుకోలేదు. ఎందుకంటే ఏయో స్టోరీ చేస్తున్నారు లేదా కొంతమంది మీడియా వాళ్ళు సమడిపోయారు. ఒక 2 ఛానల్స్ అధికారంలోకి వచ్చింది మేమే, కేసీఆర్ గారు మీరు నేను కలిస్తే అసలు బీజేపీకి 1 సీట్లో డిపాజిట్లు వస్తాయా? రాష్ట్రాన్ని కాపాడడానికి కలుద్దాం రండి, దేశంలో బీజేపీ పాలన మార్చడానికి నాకు మీరు 2 విధాలు మద్దతు ఇవ్వండి. డబ్బుల కోసం లేదు, 1.5 లక్షల కోట్లు ఉన్నారు. 1, ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపర్లు ముగ్గు అనే స్లోగన్ 2019 మే 10 చీఫ్ ఎలక్షన్ కమిషన్ కలిసిన తర్వాత 18 పార్టీలు నేను ఇప్పుడు వరకు ఒప్పించింది. మీరు కూడా ఒప్పుకోండి. చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరు ఒప్పుకుంటారు. ఆయనకి చిత్తశుద్ధి లేదు, వదిలేయండి. ఆయన మోదీ పాదాలు పట్టుకోవడానికి వెళ్ళారు, మోదీ అపాయింట్మెంట్ ఇవ్వలే, పక్కన 3 నిమిషాలు కాయించారు. నేను ప్రధానమంత్రికి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, ఈ వారం పిలిచారు. ప్రధానమంత్రి ఏమో ఆయనకి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, అది తేడా. నిన్న రాత్రి పిలిచారు మళ్ళా 20 మినిట్స్ నో మరి మార్చుకోను, నేను మునుగోడుగా అభ్యర్థిని పెడుతున్నాను. మీరు సెక్యూరిటీ ఇచ్చినా ఇవ్వకపోయినా టిఆర్ఎస్ కాంగ్రెస్ సెక్యులర్ ఒకటే. నేను అన్న విషయం ఏంటంటే రాత్రి 24 కనుక్కుంటాను, కోమటి రెడ్డి గారు మాటలు నేను వినిపించమంటే మీకు వినిపిస్తాను, ఆయన పరిస్థితులు మాట మీరు షాక్ అవుతారు. నన్ను మీరు చూసేదో లేదు, టైం లేదు. నేను లేకపోతే టైం చేస్తాను, మీరు చూసుకోండి. బీజేపీలో చేరిపై క్లారిటీ ఇచ్చిన కోమటి రెడ్డి వెంకట రెడ్డిని కొట్టాలి. ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డి గివ్స్ క్లారిటీ ఓవర్ జాయినింగ్ ఇన్ బీజేపీ, అంటే ఆయన కూడా జాయిన్ అయిపోతారు 100%. ఇదంతా పెద్ద పెద్ద ప్లాన్ జరుగుతున్నాయి.
చూడండి ఆయన మాటల్లో ఆయన ఏం చెప్తున్నారంటే అది బాగా మీడియా మిత్రులు మీడియా ఓనర్స్ పేషన్ తీసుకోండి. రాష్ట్రాన్ని మీరు కాపాడాలని ఉందా? రాష్ట్రాన్ని నాశనం చేయాలని ఉందా? రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి, వెంకట రెడ్డి ఎందుకు రాజీనామా చేశారు, చేస్తున్నారు, బీజేపీతో జాయిన్ అవుతున్నారు అన్నది వాళ్ళు చెప్తున్నారు. ఆర్ఎస్ఎస్ ఏజెంట్, బీజేపీ ఏజెంట్ రేవంత్ రెడ్డి. అందుకనే హుజారాబాద్ లో ఆయన కంటెస్ట్ సరిగ్గా చేయలేదు. బీజేపీ తరఫుని ఆయన పనిచేసేటప్పుడు మేమెందుకు డైరెక్ట్ గా బీజేపీలో చేరకూడదు అని ప్రశ్న. అయితే నేనిచ్చిన జవాబు ఏంటంటే రాజగోపాల్ రెడ్డి గారికి, వెంకట కోమటి రెడ్డి గారికి, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డికి లేదు మన అందరికీ తెలుసు, మీకుంటే. ఎందుకంటే మీ గురించి నాకు తెలియదు, క్వశ్చన్ అడుగుతున్నాను. మీకు చిత్తశుద్ధి ఉంటే బీజేపీలో ఎవరైనా చేస్తారా? దేశాన్ని నాశనం చేసేసిన పార్టీ బీజేపీ. అవినీతి పార్టీ కాంగ్రెస్, కుటుంబ పార్టీ కాంగ్రెస్, 50 సంవత్సరాలు దేశం నాశనం చేసింది. బాగు చేస్తామని వచ్చారు కదా మోదీ గారు, నేనే కదా ఆయనకి లైఫ్ ఇచ్చింది, బ్లాక్ లిస్ట్ లో నుంచి తీసింది, నా బాధ పూజ చేశారు కదా కేసీఆర్ గారు చిత్తయ్య స్వామి చేసినట్లు, నన్నే కదా క్రిమినల్ గా తీసేయండి మోదీ గారు కోరుకున్నది, 180 ఫ్లవర్స్ ఇచ్చింది, దాన్ని ఏమంటారు సాల్ కప్పి సీఎం గా, మీ అందరు చూశారు కదా ఆయన పాద పూజలు చేయడు. అమెరికాలో అప్పుడు బుష్ గారు తర్వాత ఒబామా పిచ్చోళ్ళు తిరుగుతుంటే అద్వానీ గారు వద్దన్నారే, అరే బాబు ఈయన ఈయన అందరికంటే క్రిమినల్, ఈయన మాటలు మాయ మాటల్లో మీరు పడిపోయారని ఏడ్చుకుంటూ అద్వానీ గారు గంటలు చెప్పారే, గంటలు వినలేదే. ఆ మాయలో నేను పడిపోయాను, మోదీ మాయలో. అభివృద్ధి అవుతుంది, డాలర్ రూపాయితో ఈక్వల్ అయిపోద్ది, ఇండియన్ ఎకానమీ డబల్ అయిపోద్ది, నేను 1000 మందిని బిలియనీర్లు తెచ్చేస్తాను, ప్రెసిడెంట్ లాంటి 2015లో 44 ప్రెసిడెంట్లు తీసుకొచ్చాను, ఢిల్లీ నన్ను సైడ్ చేసేసి ప్రెసిడెంట్కి నేను లెటర్ రాసి 2007లో సోనియా గాంధీ చేసింది, 2014లో మోదీ గారు చేశారు. అప్పుడు ఆశ్చర్యపోయాడు, అయ్య బాబోయ్. అందుకనే ఈరోజు అహ్మదాబాద్లో గ్లోబల్ ఎకనామిక్ సమిట్ పెట్టడం లేదు, హైదరాబాద్ లేదు పెడతానని రాత్రి కూడా 2 నిమిషాల్లో చెప్పారు. 100 బిలియన్ 8 లక్షల కోట్లు తెస్తాం, మన చెరుకు 2 రాష్ట్రాలకి 1 లక్ష కోట్లు, 1 లక్ష కోట్లు ఇన్వెస్ట్మెంట్, తత్మ 6 లక్షల కోట్లు దేశానికి. లేకపోతే జైలు శిక్ష చేయండి, నగరాడు మీద గుర్తు తీయండి, ఇప్పుడే పాస్పోర్ట్లు సీజ్ చేసుకోండి, నన్ను ఒక దగ్గర బంధించండి 6 నెలలు, నేను ఎక్కడికి వెళ్ళవలసిన లేదు, నాకు 2 ఫోన్లు ఇచ్చేయండి, 4 స్టాఫ్లు ఇచ్చేయండి. కేసీఆర్ గారు లెటర్ రాసిన తర్వాత 6 నెలల్లో ఒకవేళ మోదీ గారు ఒప్పుకోలేదు అనుకుందాం కేసీఆర్ గారు, ఓకే, అప్పుడు మోదీ గారికి మన తెలుగు రాష్ట్రాల పట్ల తెలంగాణ పట్ల చిత్తశుద్ధి లేదని మరి ఒకసారి మనం 3 కూడా ఎలక్షన్స్కి వెళ్ళొచ్చు కదా, ఆలోచించండి. కేసీఆర్ గారు నేను చేతులు జోడించి మిమ్మల్ని అడిగాను, నా లైఫ్లో అదే మొదటిసారి అనుకుంటాను చేతులు జోడించడం, 59 సంవత్సరాల వయసులో ఎందుకు అడిగాను కేసీఆర్ గారు మిమ్మల్ని, మీకు ఆ మంచితనం ఉంది నా పట్ల. 8 సంవత్సరాలు మీరు బీజేపీ వాళ్ళ ఆర్ఎస్ఎస్ మాట్లాడి నా సమిట్ పెట్టలేదని ఇప్పుడు నాకు అర్థమైంది. ఇప్పుడు మీరు ఆర్ఎస్ఎస్ తో లేదు నిజంగా లేకపోయితే బీజేపీ సమిట్ పెడదాం, బీజేపీని ముందుగూడలో చిత్తు చిత్తుగా ఓడించకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రాన్ని విడిచి వెళ్ళిపోతా. మీరు నేను కలిస్తే ఒకటే జరగాలి, ఈవీఎంకి వద్దు అని నేను కోరుకెళ్తున్నా, ఆల్రెడీ ఫైట్ చేస్తున్నా, గెలుస్తాం. లేదు అనుకోండి, వాళ్ళు ఈవీఎం ఎలక్షన్ పెట్టుకుంటే అవినీతిని తెలిసిపోద్ది, అన్ని పార్టీలు సంతకం పెట్టండి. ఆల్రెడీ నేషనల్ గా 18 పార్టీలు కూడా కేసీఆర్ గారు ఒక్కసారి ఆలోచించండి. నేను అడుగుతుంది ఏంటి, ఒక లెటర్, ఇంకా ఒకవేళ మీరు క్యాండిడేట్ పెట్టుకుంటే ప్రజాశాంతి పార్టీ క్యాండిడేట్లు పెడదాం,
మాకు 7 రోజులు చాలు, 7 మంత్రాలు
वेट चेस्ते चाल प्रजाशांति पार्टी को पड़ता है चूस्तर इंकेवरना डेबई ऐसी संवस उचित मीद इच्छारा उचित वैद्यम इच्छारा निरुद्योग उद्योग कंपनी हास्पिटल कटारा सूपर स्पेशालिटी अभिवृद्धि ఇప్పుడు చేస్తారంటే రాజగోపాల్ రెడ్డి బీజేపీ తో వచ్చారు వాళ్ళకి దిక్కే లేదు వాళ్ళకి అప్పులే దొరకట్లేదు బీజేపీ ప్రపంచంలో అనౌన్స్మెంట్ చేస్తారు రోజుకోటి అభివృద్ధి చేయడానికి కెపాసిటీ లేదు 76 లక్షల కోట్లు బీజేపీ గవర్నమెంట్ మోదీ గవర్నమెంట్ అప్పు చేశారంటే ట్రిలియన్ డాలర్స్ 68 సంవత్సరాలు అన్ని పార్టీలు 50 లక్షల కోట్లు చేస్తే ఈ మహానుభావులు 76 లక్షల కోట్లు అప్పు చేస్తే ఆయన తెలంగాణ అభివృద్ధి చేసేది Nation. I will get it done. No one can stop me because God Almighty has chosen and called and anointed and appointed me. Yeah, you might kill me. Security over me. Every day is a bonus for me. But while I am alive, I will not allow my country to be destroyed, ruined, and become Sri Lanka. Already Modi ji's policies have been rejected. Yeah, rejected by all over the world, every country, all 197 countries don't want to deal with Modi policies. All 56 Muslim countries, all Christian countries, there is no one Hindu country in the world. They want everybody to be Hindu radical. Use common sense, boys, girls, brothers, sisters, friends. Inka ye vakkarena BJP ki vote cheyochcha? Ye vakkarena BJP ki B party ga undochcha? Ye vakkarena valaki CBI ki ED ki bayapadochcha? Okay. Jarigithe alandi manchi koraku rashtra koraku desham koraku nenu elladi siddham naaku manchaledu emala manchalu pedithe okay. Thank you very much. God bless you.